వచ్చేసరికి ఫుడ్ అంతా ఖాళీ చేసేసి డౌటా దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ జీవితం అంతా పిడిగుద్దులు తినేస్తాడు. అయినా స్విమ్మింగ్ పూల్ లో పందులు దూరాయంటే ఈ టైంలో వాళ్ళేం ఫీల్ గారే ఈ గుంట్లో ఏంట్రా ఇంత సెక్సీ కనిపిస్తున్నాయి. స్విమ్ సూట్ లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు అయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకుని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్ గా గుచ్చుకుంది. రే మామా, నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తావు? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. నీ ఫేస్ లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లా. రములు కోకల్పుకొని తాగమని చెప్పనా? లల్ చేయకండి పడక. మే ఐ హెల్ప్ యు? ఓనర్ గారు ఉన్నారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా నేను నీకు ఓనర్లా కనపట్టలేదా? సారీ సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. మీ హోటల్లో మేనేజర్ పోస్ట్ ఏమైనా ఉందా? వాట్? మేనేజర్ పోస్టా? వెయిటర్ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు బాబు, ఇక్కడ వెయిటర్ జాబ్ చేయడానికి కూడా ముందు ఇంకో పని చేయాలి. రేపు మళ్ళీ తినటానికి వేలు మిగలవు సార్. యు గివ్ మోర్ మనీ, ఐ బిల్ట్ మోర్ రెస్టారెంట్స్ లైక్ దిస్. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు ఎక్కడ దొరికావు రా బాబు? తొడవలేక చేస్తా. ప్లేట్లు ఎడబెట్టమంటావు? ఆ బండ మీద కొట్టవయ్యా. ఇడిచ్చే ముసేస్తా. నేనే కడగాలి. జతికి జతికి జతిక, ఈరోజు బొచ్చులు కడిగే పని లేదు. అయ్యయ్యో, ఈ కొత్త పిల్లడు ప్లేట్లన్నీ కింద పడేశాడండి. ఏవయ్యా, డ్యూటీలో చేరి అరగంట అవ్వలేదు, అక్కడ బ్యాంకు బొక్క పెట్టించావు, ఇక్కడ ప్లేట్ పగలగొట్టావు. గెట్ అవుట్ ఐ సే, గెట్ లాస్ట్. అరే ఆ ప్లేట్లు తీసుకెళ్ళి చెత్తపుట్ల పడే. కడిగి పడేయమంటారా, కడగకుండా పడేయమంటారా? ఏంటి చమత్కారమా? జోక్ చేస్తానో పేలు చేస్తాను? గెట్ అవుట్ ఐ సే. వెళ్తాను సార్, కానీ మీరు రాఘవేంద్రరావు గారు పరదే సినిమా తీసినప్పుడు వచ్చి ఇక్కడ దొంగోయిజం మీద సెటిల్ అయిన విషయం నేను ఎవరికి చెప్పనే. నవీన్, మొదటిసారి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పనులు చేయటం సహజమే. ఇట్స్ ఆల్ న్యాచురల్. నువ్వు పని చేయి, ఈ ప్లేట్ల విషయం మానేసి బయట వెయిటర్ పని చూసుకో. వెళ్ళు. అమ్మనా సారు, మీరు నా అలాగే దొంగ సరికి అన్నమాట. జతికి ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే అడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో, ఇవాళ చాలా నవ్వేశాం, ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? మూడేండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుకే పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిన్న ఏడవలే, ఎందుకు ఏడుపు రాలేదు భయ్? రెండేండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుస్తమన్నాడు. ఏడ్చిన్న ఎందుకు? నేనంతే, నేను పెద్ద సైకోగాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గస్ ఉంటుంది
నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వాళ్ళ అని తెల్లారి 3 గంటల దగ్గర అయ్యాము. నీ ఎవరే ఓరిన్ పటాయించా నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతా బే సాలే. అప్పుడే ఆహా ఏ అంటే నవ్వుకుండా వస్తుండా ఆ జోకులన్నీ మనమే చేస్తున్నాడు ముంచినా కొడుకుని. చూడండి నేనేం తీసుకొచ్చానా, 6-cylinder engine, 250 horsepower capacity, 100 mph pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బానే ఉన్నాయి, కార్ దొల్తుందా మనం దొబ్బకెళ్ళాలా. కార్ ఏమైనా జేమ్స్ బాండ్ వాడిన ఆడరా, యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నారా కారు? సెకండ్ హ్యాండ్ లో $1,000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కార్ మాత్రం మేము దొల్కుంటాం. ఆ ఠీకే. రైట్ హియర్ సర్, ఎంజాయ్. థాంక్యూ. యు వెల్కమ్. వాట్స్ యువర్ నేమ్? పావని. అండ్ యు? పా. ఓ నైస్ టు మీట్ యు. యు లుక్ గ్రేట్ ఇన్ ది సారీ. థాంక్యూ. సో హౌ లాంగ్ హావ్ యు బీన్ వర్కింగ్ హియర్? తెల్లోడ హలో చెప్తే చాలయ్యా, వంకర్లు తిరిగిపోతారు మన దేశీ పోరు. కాల్తందా, ఆ చేతిలో బాటిల్ సరిగ్గా వాడితే ఆడు మళ్ళీ ఈ టైప్ తిరిగి కూడా చూడటం. ఇప్పుడు మళ్ళీ నడవాలంటే నా వల్ల కాదు. నొప్పి తెలియకుండా నేను నడిపిస్తా కదా. ఏంటి నాగార్జునలాగా పాట పాడతావు బాబు? పాట పాడటానికి పక్కన హీరోయిన్ ఉండాలి కదా. నేను హీరోయిన్ లా కనిపించట్లేదా? నీకు కొంచెం సిల్క్ తక్కువ, సావిత్రి ఎక్కువలే. ఓ బాయ్, కాలేజీలో ఎంతో మంది అబ్బాయిలు నా కోసం తిండి తిప్పలు మానేశారు. అవునా? నువ్వు అంత అసహ్యంగా ఉండవు పావని. నిజంగా కుళ్ళు చోకులు ఆపు. సరే ఇప్పుడు చూడు సిల్క్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఎల్కేజీ పిల్ల లాలీపాప్ అడిగినట్టుంది. ఇప్పుడు చెప్పు. నీలో సిల్క్ లేదని చెప్పాను కదా, లైట్ తీసుకో. పోరా, మీ అబ్బాయిలందరికీ ఆ బజార్ అమ్మాయిలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. తెలుసు కదా, మరి నువ్వెందుకు వాళ్ళగా యాక్ట్ చేయటం? నీకు ఇంకొక నిజం చెప్పనా, నీ అందం మల్లెపూ లాంటిది. ఇట్స్ మోర్ డివైన్ దెన్ సింపుల్ లస్ట్. పర్లేదు, ఇప్పుడు కొంచెం ఇమేజ్ రిపేర్ చేసుకున్నా. చా, ఇప్పుడు నీ కాలు నొప్పి పెట్టలేదు కదా? లేదు. నా మీద చేస్తారు. నువ్వు పడదని పెట్టారా నీ అబ్బా? ఒరే లైఫ్ లో ఎప్పుడన్నా గెలిచేటట్టు పెట్టినారా బెట్టు? గదే సాలే అవలే కుత్తే కహీకా. ఇంపాసిబుల్ రా, అందరం కలిసి పోదాం. తను చాక్లెట్ మిల్క్ ఇది తాగిందని తిని గరిటతో కొట్టింది. ఆ పళ్ళని చూస్తుంటే నన్ను కూడా కలిపి గొడ్డును బాదినట్టు బాధి కోతిలాగా ఒళ్ళంతా రక్కి పెట్టింది. అపార్ట్మెంట్ లీజ్ కూడా దానికి పేరు మీదే ఉంది, క్యాంపస్ లో ఎక్కడా కాని లేదు. అయితే ఏంటి, ఇప్పుడు ఆదిలక్ష్మి లేపేయాలి అంతే కదా? మీరు చంపగలరా దాన్ని?
పక్కూర్లో దాని అన్నున్నాడు కదా. ఐషీ బీరా అసలు ఎక్కట్లేదు భయ్యా. అదే ఇండియాలో అయితే నాటసారా దాగి గణేష్ బీడు కొడతా ఉంటే ఆ మజా ఇక్కడ మిస్ అవుతున్నావు అనుకో. ఒరేయ్ కొంపల మునిగే పని అంటే హాస్పిటల్కి హాఫ్ డే లీవ్ పెట్టొచ్చా, వచ్చి 2 గంటలైంది. ఇంతకీ నువ్వెవడవో కూడా చెప్పకుండా సోది కొడుతున్నావు, పాయింట్కి వస్తావా? మీ చెల్లి నేను ప్రేమించుకుంటున్నా బా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నావు. అంతేనా? మీ అమ్మా నాన్న అడ్రస్ చెప్పు, ఆకు ఒక్క మెయిల్ చేస్తా. ఆగు బావా, దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కంటి చూపుతో ప్రాణాలు తీసే వంశం మాది. సీమలో నాకు ఇంకో పేరు కూడా ఉంది, వాడే దాదర్. దాదర్ పేరు వింటే అది బావా మా ఫ్లాష్ బ్యాక్. ఆడి బాబు 60 మంది నరికి తీహార జైల్లో ఉన్నాడంట. రక్తంలోనే ఈత కొట్టి పెరిగిన రాక్షసులే వాళ్ళు. కోపం వస్తే మన ఫ్యామిలీ మీ వదిన్నే 7 గంటవా ఇంటికి వదిలి పని చెప్తా. మీ పెళ్ళ చేతిలో దెబ్బలు తిని నేను బతకలేను. కోమని క్యాంపస్ రౌడీగాని ప్రేమిస్తావా? అమ్మో ఓ సాడెస్ట్ మొగుడికి డైవర్స్ ఇచ్చినంత రిలీఫ్ గా ఉందిరా. అద్దిరా మామ, నా లెక్క కూల్గుంటేనే పోరీ లెక్క ఇష్టం. అంత సీన్ లేదురా నీకు.